శుక్లాం భరదరం విష్ణు శచువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వభిజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ నేను మీ రామకృష్ణిహాన్ హ్యాస్టో న్యూమ్రా అందరూ ఇలా ఉన్నారు ఇన్ని సంవత్సరాల కృషి శ్రమ ఇంకా కొద్ది రోజులలో ఫలించబోతుంది ఇప్పటి వరకు గెలుపు బాటలో పడినటువంటి వారు ఎన్నో ఎంతోమంది ఉన్నారు కష్టపడినటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చిన వారు ఉన్నారు వ్యాపారంలో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆర్థిక స్థితిగతులు పెరిగిన వాళ్ళు ఉన్నారు అసలు వీడు ఏం చేయడు వీడికి అసలు తిండి దండగా అని అనుకున్నటువంటి వారు ఈరోజు వారి యొక్క సత్తా నిరూపించుకోగలిగారు ఇదంతా ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలేనండి అందులో నేను చేసింది ఏం లేదండి నేను ఆ శాస్త్రానికి నేను న్యాయం చేశాను ఆ శాస్త్రం ఉంది ఆ శాస్త్రానికి దానికి కాంబినేషన్ కలిపాను అంతే ఒక మనిషి మనం పుట్టు పూర్వోత్తరాలు ఎలా తెలుసుకుంటామో ఒక ప్రతి ఒక్క రాశి పుట్టు పూర్వోత్తరాలు మొత్తం తెలుసుకోవాలండి నేను అదే ప్రతి ఒక్కరికి అదే చెప్తాను పుట్టు పూర్వోత్తరాలు మనం చూడగానే చెప్పగలుగుతాం టోటల్గా ఈ వ్యక్తి ఎలా బాగుపడతాడు అసలు వీడికి బాగుపడే యోగం ఉందా లేదా ఎన్ని సంవత్సరాల నుండి కష్టపడుతున్నాడు ఆ కష్టము పడేది ఒక రూట్లో పడుతున్నాడు ఒక రూట్లో పడట్లేదు ఆ రూట్ వెతికి అతనికి చెప్పినట్టయితే అతను బాగుపడతాడండి ఒక ఈ విషయంలో నేను ఒక ఒకటే విషయం చెప్తున్నానండి అబద్ధాన్ని నిజంగా మార్చగలుగుతారు దాదాపు కొంతమంది టాలెంటెడ్స్ ఉన్నారు ఒక అబద్ధము ఉందనుకోండి అబద్ధాన్ని నిజంగా మార్చగలుగుతారేమో కానీ నేను చెప్తున్నటువంటి రాసులు ఎప్పటికీ దురదృష్టవంతులు కాలేరండి ఇప్పుడు దాదాపుగా మనకు కొన్ని కొన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మంచి కోసం మీరు ఎంతకైనా తెగించండి మంచి కోసం చెడు కోసం అటు అటు వెళ్ళకండి పది రూపాయలు ఇచ్చి మంచిని కొనుక్కోండి పది రూ అదే పది రూపాయల నుంచి చెడును వదిలిపెట్టుకోండి లైఫ్లో ఉన్నతంగా ఎదగాలనుకుంటే మీరు కష్టాన్ని నమ్ముకోండి అదేంటి సార్ మీరు కష్టపడుతున్నాను కదా మరి మీరు అన్నట్టుగానే కష్టాన్నే నమ్ముకున్నాను మరి అయినా కూడా మేము డెవలప్మెంట్ ఎందుకు కావట్లేదని అనేవాళ్ళు కూడా చాలామంది ఉండవచ్చు కష్టపడుతున్నారు అంటే ఒక అతను ఏం చేశాడంటే చెరువు గట్టుకు వెళ్తున్నాడు ఒక బిందెలో నీళ్లు తీసుకొచ్చుకుంటున్నాడు హౌస్ హౌస్లో పోస్తున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు మళ్ళీ తీసుకొస్తున్నాడు వెళ్తున్నాడు హౌస్లో హౌజ్ కెపాసిటీ ఒక ఇరవై బిందెలు లెక్క పెట్టుకుంటున్నాడు ఒక బిందె పోసి వచ్చాను రెండు బిందెలు పోసినాను మూడు బిందెలు పోసాను ఐదు బిందెలు తొమ్మిది పది పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది లాస్ట్ బిందె ఇరవై ఒక బిందె తీసుకొచ్చా హౌజ్ లో పోసాను అప్పుడు ఏం చేశాడంటే బిందె పోసిన తర్వాత ఆ హౌజ్ తొంగి చూశాడు హౌజ్ నిండిందా అని ఒకసారి చూసే వరకు ఒక లేదు దానిలో ఏంటి ఇదేంటి ఇరవై బిందెలు పట్టే హౌజ్ లో ఇరవై బిందెలు నేను కష్టపడి రెండు గంటల్లోనే మోస్తున్నాను ఒక చుక్క లేదని బాధపడ్డాడు ఈ బిందె ఫస్ట్ పోసినప్పుడు చూసుకోవాలి సరే ఫస్ట్ పోసిన ఓకే రెండో బిందెకి వచ్చినప్పుడైనా ఆ దాంట్లో లో వంగి చూసి ఆ బిందెలో నీళ్ళు పోయాలి నీ కష్టంలో చేస్తున్నావు నేను కాదనట్లేదు నువ్వు కష్టపడే వ్యక్తివే కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడైనా ఒకసారి తొంగి చూసావా దాంట్లో హౌజ్లోకి చూసావా చూడలేదు అవి వెళ్ళిపోతున్నాయి లీకేజ్ ఉంది అక్కడ లో లీకేజ్ ఉంది చూస్తే కష్టపడుతున్నావు లాస్ట్కి ఏమైందండి మొత్తం నీ కష్టం హృదయ అయిపోయింది అందుకే మన జీవితంలో కష్టపడుతున్నటువంటి వారు ప్రతిఫలం ఎందుకు దక్కట్లేదని ఆలోచించాలండి మీరు దాన్ని వెతకాలి ప్రయత్నించండి గురువుగా నేను చెప్తున్నానండి గురువుగా నేను చెప్తున్నాను నేను మీకు ఏం చెప్తున్నట్టే మీకు పాఠాలు మాత్రమే చెప్పగలుగుతాను ఎగ్జామ్ రాయము కష్టాన్ని మీ వైపు రాకుండా చేయగలుగుతాను అదృష్టాన్ని వచ్చే విధంగా చేయగలుగుతాను కానీ కష్టపడేదంతా మీరేనండి మీరు కష్టపడకుండా నేనేం చేయలేను ఒక ఒక క్లాస్లో పిల్లవానికి పాఠాలు చెప్పగలుగుతాను కానీ వాడి ఎగ్జామ్ అయితే నేను రాయలేను వాడి ఎగ్జామ్ రాస్తే ఏమవుతుందండి ప్రయోజనం ఉండదు ఆ కష్టం ఇంకా మీరు కష్టపడినట్టు ఎందుకు అవుతుంది కాబట్టి మీ జీవితంలో మంచి మార్పు రావాలనుకుంటే మీరు కష్టపడాలి అభివృద్ధి పదంలోకి వస్తారు దానికి నేను ఏం చేస్తానండి నేను చేసేది ఏంటిది లక్కును తోడు చేస్తాను లక్కనే అనేది మీకు తప్పకుండా నేను తోడు చేస్తానండి ఇక మీకు తిరుగుండదు జీవితంలో తిరుగుండదు బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి నా కళ్ళ ముందు ఎంతమందిని చూశానండి అసలు మీరు నమ్మరేమో కానీ ఎంతో మంది అసలు వాళ్ళు ఒక చిన్న స్థాయి నుండి నంబర్ వన్ పొజిషన్కి వచ్చారండి వాళ్ళ పక్కనున్న వాళ్ళు కానీ చుట్టుపక్కల బంధువులు కానీ చుట్టాలు కానీ అసలు అసలు వండర్ఫుల్ అండి మీరు నమ్ముతారో నమ్మరు ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చేడ్చిందండి ఏమని ఏడ్చింది మేము ఎక్కడికన్నా ఫంక్షన్లలోకి వెళ్తే మేము అక్కడ కూర్చోవడం మా మా పక్కన కూర్చుంటే మా బట్టలు మామూలుగా ఉన్నాయి వాళ్ళు రిచ్గా ఉన్నారని మా బంధువులలోనే మమ్మ మమ్మల్ని కాకుండా వెనక్కి కూర్చున్నారు సార్ ముందు కూర్చున్నారు సార్ పక్కకు కూర్చుంటారు సార్ మేము చేసినా తప్పేమన్నా సార్ మాకు ఈరోజు డబ్బు లేదు కావచ్చు కానీ మేము సంపాదిస్తాం సార్ మేము ఉన్నత స్థాయికి వస్తాం సార్ నా పిల్లలు చదువుకుంటున్నారు సార్ అంటే ఒక బాధతోనే ఆవిడ నాకు నాతో చెప్పింది నేను ఒకటే చెప్పానండి కష్టపడి బ్రతికేటువంటి వారికి ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయమ్మా మీరు ఏం టెన్షన్ పడకండి ఏం బాధపడకండి మీకు మంచి చేసే బాధ్యత నాది మీరు చూడండి చూస్తూనే ఉండండి మీ జీవితం మారిపోతుంది నేను కరెక్షన్ ఇచ్చానండి కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాడు విదేశాలలో అమెజాన్ అంటే విదేశాలకు వెళ్ళాడు అమెజాన్లో ఇప్పుడు ఒక మంచి మంచి జాబ్ చేస్తున్నాడు ఆ పిల్లవాడి శాలరీ వచ్చేసి ఒక నెలకు ఒక పది లక్షలు వస్తున్నాయండి అబ్బాయికి వివాహం చేశారు అమ్మాయికి ఒక ఏడెనిమిది లక్షలు వస్తున్నాయి నెలకు ఒక ఇరవై లక్షల రూపాయలు సంపాదిస్తున్నారండి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అమెరికాలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పోతాయి మిగతావి మాత్రం సేవింగ్ చేసి ఇస్తుంటే తల్లిదండ్రులు ఇక్కడ వ్యవసాయ భూములు కొనుక్ కొనుక్కొని ఇప్పుడు కోట్ల రూపాయలు అంటే వాళ్ళు బయటికి వెళితే కారు ఒక డ్రైవరు అంత రేంజ్లో అంటే ఇది జరిగి ఒక ఎనిమిది సంవత్సరాలు దాటుతుందేమో అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు వాళ్ళ జీవితం మారిపోయింది ఎన్నో 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 చేశారండి అసలు వాళ్ళు వాళ్ళ పిల్లవాడికి ఆ బాబు పుట్టినరోజు వేడుకలు రంగరంగ వైభవంగా చేశారండి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు కానీ నేను నాకు టైము దొరక వెళ్ళలేదండి చేసినటువంటి వీడియో ఫుటేజీ నాకు పంపించారు సార్ చూడండి సార్ మా మా మేము ఎలా చేసాము ఒకసారి మీరు ఆశీర్వచనాలు ఇవ్వండి ఆ వీడియో ఫుటేజ్ అనేది నా వాట్సాప్ సెల్కి మా ఆఫీస్ వాళ్ళకి పంపిస్తే నేను చూశాను అంటే ఉంటుందండి మార్పు వస్తుంది నేను ఇలాంటి ఇది ఒకటే ఎగ్జాంపుల్ కాదండి కొన్ని వేలు వేలల్లో చూశాను ఇలా కరెక్షన్ చేసుకొని బాగుపడి ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి సో మీరు కూడా అంత అదృష్టవంతులు కావాలండి నేను వచ్చేటప్పుడు ఏం పట్టుకొని రాలే వెళ్ళేటప్పుడు ఏం పట్టుకొని పోను కూడా మీరు బాగుంటారు మిమ్మల్ని ఎన్నో లక్షల మంది బాగు చేసే నేను ఇక్కడ నుండి వెళ్తాను ఆ భగవంతుడేమనుకుంటున్నాడు ఇంకెంతమందిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాడు అంతమందిని చేసే వెళ్తారు ముఖ్యంగా దురదృష్టం అదృష్టం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుందండి కొన్ని కొన్ని టైంలలో దురదృష్టం మనల్ని వెంటాడుతుంది ఆ దురదృష్టాన్ని మనం మన దగ్గరికి రాకుండా దాన్ని దూరం కొట్టేసి అదృష్టాన్ని మనం వెతుక్కొని మనం దాన్ని ఆస్వాదించాలి అదృష్టాన్ని రప్పించుకోవాలి అదృష్టాన్ని రప్పించుకునే జాబితాలో మొత్తం ఆరు రాశులు ఉన్నాయండి వృషభ రాశి మేషరాశి రాశి ధనుస్సు రాశి వృచ్చిక రాశి మీన రాశి వృషభ మేష కన్యా ధనుస్సు వృచ్చిక మీన ఈ మొత్తం ఆరు రాశులు అదృష్టవంతులండి చాలా చాలా అదృష్టవంతులు ఇందులో మీ రాశి కనుక ఉన్నట్టయితే మీరు కూడా దృష్టవలేనండి న్యాప్ షూర్ అండి మీకు తప్పకుండా ఘన విజయం చేకూరుతుందండి నేను చెప్పింది అక్షరాల నిజం మీ జీవితం తప్పకుండా మార్పు చెందుతుంది మార్పు చెందదు అనే విషయం ఉండదండి లైఫ్లో మీరు ఏదైతే సాధించాలనుకుంటారో అది సాధించుకుంటారు అది వ్యాపారమే కావచ్చు వివాహ విషయమే కావచ్చు ఉద్యోగ విషయమే కావచ్చు మరి ఏదైనా కావచ్చు ఈ ఆరు రాసుల అభివృద్ధి అనేది కూడా మీరు కల్లారా చూడబోతున్నారు ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుందండి ఇందులో మీ రాశి కనుక ఉన్నట్టయితే మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి మార్చుకున్నటువంటి పేరును ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికేట్లు అసలు ఎక్కడ దేనిలో చేంజ్ చేయకండి కేవలం ఒక నోట్బుక్లో కోర్సు లాగా రాస్తే సరిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖిన బాగుతు